టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లపై కావలి వైసీపీ కాపు నాయకులు ధ్వజమెత్తారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ కాపు నేతలపై బుధవారం మలిసెట్టి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. గురువారం కావలి పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ కాపు నేతలు సాయి, దామిశెట్టి సుధీర్ నాయుడు, బండారు మహేష్ నాయుడు, తూపిలి పెంచలయ్య, మండలి కృష్ణారావులు మాట్లాడారు. రాజకీయాల్లో వ్యక్తిగత సామాజిక వర్గాలపై ఆరోపణలు సరికాదన్నారు. మలిసెట్టి ఒక కాపుగా ఏ రోజైనా మెగా కుటుంబానికి ఫ్లెక్సీ కట్టావా అని వారు ప్రశ్నించారు. కనీసం ఆయన వెనక తిరిగిన ఏ ఒక్క కాపుకైనా న్యాయం చేశాడా అని అడిగారు. టీడీపీలో పదవులు పొందిన మలిసెట్టి వ్యక్తిగతంగా రాజకీయంగా లబ్ధి పొందాడన్నారు. ఎమ్మెల్యే వద్దకు ఏ పొలావు పొట్లానికో క్వార్టర్ సీసాకో వైసీపీ కాపు నేతలు వెళ్లడం లేదన్నారు. ఎమ్మెల్యే పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీలో 80% కాపులు ఎమ్మెల్యే వెంటే ఉంటారని స్పష్టం చేశారు. అదేవిధంగా రెండో స్పీకర్ కూడా మన సామాజిక వర్గానికి సంబంధించిన వాడే. అదేవిధంగా పాండిచ్చేరికి సంబంధించి మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ కావచ్చు, సెకండ్ స్పీకర్ కావచ్చు, మన సామాజిక వర్గానికి సంబంధించిన వాడే. అలా ఇప్పుడు వరకు ఈ సామాజిక వర్గం ఎక్కడో అట్టడుగులో ఉంది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ కాపులందరినీ ఇంత దూరం తీసుకొచ్చారనే భావన మీరు కల్పించడం మీ వెనకబడితనానికి, మీ అందరానికి వెనకబడితనానికి నిదర్శనం. చరిత్ర తెలుసుకొని మాట్లాడి మన అందరూ అత్యున్న ఉన్నతంగా ఎదగడానికి మీరు ఒక సిద్ధాంతాలతో ఒక పార్టీలో కంటిన్యూగా సేవ చేస్తున్నారు. మీరు దాంట్లో ఉండండి, దాని గురించి మాట్లాడండి. అంతేగాని పక్క పార్టీల గురించి, కులాల గురించి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, మా నాయకుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం, మీకు వ్యక్తిగతంగా ఏమైనా అభిప్రాయాలు ఉంటే మాట్లాడచ్చు, మా నాయకులు మాట్లాడతారు. అదే కానీ మిక్స్ చేసి కులాన్ని అండర్ గ్రౌండ్ గా తీసుకొచ్చి మీ వ్యక్తిగత విషయాలు, మీ రోషాలని, మీ కోపాన్ని చూపిస్తూ పైన దానికి అండర్ గ్రౌండ్ ఈ క్యాస్ట్ అనే దాన్ని తీసుకొచ్చి అందరినీ రెచ్చగొట్టాలని చూస్తే అది సమాజానికి మంచిది కాదు, ఏ పార్టీకి మంచిది కాదు. రాబోయే రోజుల్లో కూడా మా రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల సేవ చేసేదానికి, పార్టీని అభ్యున్నతి ఉన్న స్థాయిలో నిలిపేదానికి మేమందరం కూడా ముందుగా ముందుకుంటామని తెలియజేస్తాం. అదేవిధంగా మీరు అతనికి కాపుల పట్ల ఇప్పుడు నేను ఉన్నట్టుండి సవిత్ర ప్రేమ చూపించడానికి గల కారణం ఏందని నేను సూటిగా అడుగుతున్నాను. ఏ రోజైనా నువ్వు కాపు కులంలో మెగా కుటుంబంలో ఒక హీరోకైనా ఒక ఫ్లెక్స్ కట్టేవా? నీ వెనక ఎవరైనా కాపులకి నువ్వు ఆదరణ ఇచ్చేవా? ఈరోజు కాపు కులంలో టీడీపీ పార్టీ మాకు పదవులు ఇచ్చిందన్నావు. నీ పదవు వల్ల నువ్వు రాజకీయ లబ్ధి పొందావు, వ్యక్తిత్వ లబ్ధి పొందావు. ఎవరికైనా కాపులకి నీ వల్ల ఒక్కరికి న్యాయం జరిగిందా, సాయం జరిగిందా అని నేను అడుగుతున్నా. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పోతూ ఇంకొక మాట నడతను, వైసీపీలో ఉన్న కాపు నేతలకి దండం పెడుతున్నాను, మీరు ప్రలోభాలకు లొంగొద్దు అన్నారు. వైసీపీలో ఉన్న కాపు నేతలకి పదవులు ఇవ్వలేదని ఆయన చెప్పడం జరిగింది. వైసీపీలో ఉన్న కాపు నేతలు పలావు పట్లాల కోసమో ఏదో ముందు కోసమో క్వార్టర్ ముందు కోసమో పదవుల కోసమో వచ్చిన వాళ్ళు కాదు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పదవులు ఇచ్చినా ఇకపోయినా వైసీపీలో 80% కాపులు ఆయన వెనకలో నిజాయితీగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.